పేరు నా పేరు శంకర్ శంకర్ ఏం చేస్తారు మీరు మేము రైతులమే రైతులేనా వ్యవసాయం ఎంత ఉంది మీకు భూమి మాకొక అది ఎక్కరు పోనీ అంతే వ్యవసాయం చేసుకుంటాం కూలీ చేసుకుంటాం ఓకే రైతు బంధు ఇట్లా అన్ని వస్తున్నాయి కదా రైతు బంధు అన్నీ వస్తున్నాయి ఎట్లుంది కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు కేసీఆర్ గారి పరిపాలన బాగానే ఉంది అన్ని విధాలు బాగానే ఉంది ముసల ఒక పింఛని కానీ రైతు బంధు కానీ ప్రతి ఒక్కటి కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ప్రతి ఒక్కటి చిన్న నుంచి పెద్దదాకా కూడా ఏం తక్కువ పడకుండా ప్రతీది కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పూర్తి చేయలేదు మెరుగైనట్టుగా ఖచ్చితంగా బాగానే ఉంది ఇంకోసారి కూడా మళ్ళీ కేసీఆర్ వస్తారంటారు ఈసారి కూడా ఖచ్చితంగా తప్పక భారీ మెజార్తో ఎన్ని అంది ఎంత ఇద్దరబడ్డా ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు అంటే ఇప్పుడు గజివేల్లా కామారేడ్లో పోటీ చేస్తుండే కదా కేసీఆర్ ఇక్కడ ఎట్లుంటుంది ఇక్కడ భారీ రెండు నుంచి రెండు రెండు లక్షల ఫైన్ నే గెలుస్తాడు మెజార్టీ కానీ ఏం తగ్గింపేదేం లేదు ఖచ్చితంగా రెండు లక్షల ఈడ ఈడ కామారేడ్లో పక్క పక్క ఎన్ని నోట్లున్నాయో ఈడ తెలుసా మీకు అంటే లక్ష పైన చూడు రెండు లక్షల ఓట్లే రెండు లక్షల చిల్లర రెండు లక్షల చిల్లర ఉన్నాయి కానీ ముంచే చెప్తున్నా లక్ష పైన మిగిలిన నేను చెప్పడం కాదు తర్వాత మిగిలిన పడుతుండొచ్చు కొన్ని మాత్రం లక్ష పైన మెజార్టీగా ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు ఇక్కడ మాత్రం ఇక్కడ గంపకవర్ధన్ ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయన కాదని కేసీఆర్ అచ్చుడు ఎందుకంటా అంటే మేము కేసీఆర్ అచ్చుడు ఎందుకంటే జిల్లా డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఆయన ఇక్కడ అనేది కేసీఆర్ సాబు అప్పుడు ఆయనకి ఇక్కడ సంబంధం ఉంది ఆయన మా జిల్లాడు అక్కడ ఇక్కడ మా జిల్లాడు కాబట్టి అప్పుడే ఫస్ట్నే పోటీ చేసేవాడు కాకపోతే సరే అని చెప్పి ఇక అక్కడ ఎక్కడైతే కుంటు ఉన్నదో ఆ ఏరియాలో ఆయన పోటీ చేసి గజ్వేళ ఆయన ఇప్పుడు కామారెడ్డి గంపగోరదని బాగానే చేసి గంపగోరదని ప్రతి ఒక్కటి ఎగులు చేసిన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఆయన ఒక మూడు నాలుగు మూడు స మూడు మంత్రులు పెట్టుకొని షబిరీలు ఉన్నప్పుడు ఆయన ఆయన మూడు పదుల మూడు పదవులు ఉన్నాయి ఆయన ఒక మంత్రి పదవులు అప్పుడు ఏం డెవలప్ అయి ఇప్పుడు కామారెడ్డి చూడుకోండి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కాలేజీలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఎక్కడ పోయి మీరు సర్వై చేసుకున్నా ఏ గల్లీకి ఏం తక్కువ పడకుండా ప్రతి ఒక్కటి ఇంకా కూడా నడుస్తూ ఉన్నాయి ఇంకా ఓటు రేపు ఎలక్షన్ కూడా డెవలప్మెంట్ కంపల్సరీ అయితే ఇప్పుడు మంచిగా చేసిన పక్కకు పెడతారా బాగా పని చేసిన నడిపిస్తారా అంటే మంచిగా చేసిన పక్కకు పెడతలేరు మాకు ఇంకా ఏదన్నంటే జిల్లా ఇంకా జిల్లా అయింది కాబట్టి మేము కేసీఆర్ కావాలని చెప్పి మా గంపగోవర్ధన్ సాబు కూడా కేసీఆర్ రావాలని కోరుకోండి మేము కూడా ప్రజలకు ఆయన ఓడిపోతాడు భయం ఉండేనా ఏమి ఓడిపోడు ఐదు సార్లు తింపి కొట్టినోడు ఇప్పుడు ఎట్లా ఓడిపోతాడు ఆయన కాదని ఆయన ఎందుకు వచ్చు వేరే దగ్గరికి పోవచ్చు కదా వేరే దగ్గరికి పోవచ్చు కామారెడ్డి ఆయన కాన్సియన్స్ అయినది ఆయన ఇక్కడ ఆయన ఆ తాత అమ్మలు దిక్కడనే పుట్టిన అన్యాయం చేసినట్టు అనిపిస్తలేదు ఏం అన్యాయం లేదు ఆయనకేం అన్యాయం ఉండదు సార్ని కూడా చూసుకుంటాడు అన్యాయం ఏమన్నది ఉండదు సార్కి ఏదన్నా చూస్తాడు సార్ని బాగానే ఉంచుతాడు సారే కావాలని సరే అని చెప్పి వచ్చేస్తుంటు సార్ కామారెడ్డిలో భారీ మెజారిటీతో కేసీఆర్ గెలుస్తాడు ఉచితంగా గెలుస్తాడు పాప నీ పేరు ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ ఏం చేస్తారు మీరు వ్యవసాయం వ్యవసాయం ఎట్లుంది రైతులకు నయం ఉన్నదా ఇంకా మన గోసలు ఉన్నాయా ఏ గోసలంటే ఉండే గోసలు ఉంటాయి కానీ ఇప్పటికైతే ఒక మాకు మంచి ఇది అంటే ఒకటి మంచి ఇస్తుంటు అది మాకు చాలా మంచి పనిచేస్తుంది పరిపాలన ఓవరాల్గా మంచి అనిపిస్తుంది ఇప్పటికైతే మంచిగా ఉంది అవు అన్యాయం అంటే ఎక్కడ సరే మాకైతే అయితే అన్యాయమే లేదు మాకు అన్ని రకాలుగా నయం ఉన్నది మసాలా ఎప్పుడు వంట అప్పుడు పోతే దుకాణం దొరుకుతుంది అవరు కరెంట్ ఒకటి ఉంది అందుకని మాకు ఏం కావాలా వ్యవసాయదారులకు ఈ రెండే అవి రెండు మంచిగా ఉన్నాయి మాకు ఓకే ఇంకోటి కేసీఆర్ స్వయంగా కామారెడ్డికి వస్తుండూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండూ ఇక్కడ ఎట్లా అనుకుంటున్నారు అంటే గెలుస్తాడా ఓడిపోతడా ఎట్లుంది ఆయన గాలి ఒక ముఖ్యమంత్రి చీడ నిలవడానికి ఓడిపోతాడే సమస్య మాత్రం లేదు గెలుస్తారనే ఒక నమ్మకం నాకుంది ఎందుకంత నమ్మకం అంటే ఖచ్చితంగా అంత నమ్మకం ఉంది జనాల మీద జనాల మీద ఉందంటే ఒకటి ఏమైందంటే కేసీఆర్ వచ్చిన నుంచి రెండు వేలు ఇచ్చే కల మా దేవుడు మా నగడు అంటారు అందుకు అంటే వాళ్ళు వస్తారు కదా కాంగ్రెస్ బీజేపీ వస్తే ఇస్తే లెక్క అంటారు అయితే ఒకటి ఏమైందంటే వాళ్ళన్ని చేసిన పరిపాలన మంచిగా చేసే చేసినా మనకు తెలియదు ఇప్పుడు ఈయన మాత్రం చేస్తుండడు కాబట్టి కళ్ళ ముందుగా కళ్ళ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం నాకు ఉంది ఈడ మరి గంపకూరని తీసేసి కేసీఆర్ ఎందుకు నిలబడుతుండో అది ఆ రాజకీయం మనకు తెలియదు మనం బాయకడో మనకి తెలియదు ఎందుకు నిలబడుతుండే మనకి ఈయన మంచిగా చేసిండే చేయలేదని నేను చేస్తే ఈయన ఉంచాలి కదా ఈయన తీసేసిండే ఖరాబ్ చేసిండే కదా లేదు కాదు మంచిగానే చేసిండు కానీ ఇంకా మంచిగా చేస్తాడనే నమ్మకర్ కేసీఆర్ అయితే గెలుస్తాడు కమల్ కామనీలో గెలుస్తాడు బ్రదర్ నీ పేరు అంజత్ అమ్జత్ ఈ షాప్ పెట్టి ఎన్ని రోజులు అయింది ఇదేనా నీ ఏం చేస్తారు ఇదే ఏడు ఎన్ని లేని మంచిగా ఉందా ఆదాయం కష్టంగా ఉందా మంచిగా ఉంది ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉన్నదా రాష్ట్రంలో ఎట్లా అని అనుకుంటుర్రు మీ వాళ్ళంతా అందా అంటే కేసీఆర్ వచ్చినాక మంచిగా ఉందా లేదా గవర్నమెంట్ మంచిగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే నిలబడతారంట కదా ఇప్పుడు మరి కేసీఆర్ షబీర్ ఎలా రమణారెడ్డి అంటే ఎట్లా ఉండదు అంటే మంచిదే చేస్తుండ్రంచి గెలుస్తాడు ఎందుకు గెలుస్తాడు అంటే కేసీఆర్ కామారెడ్డి ఇంకా మంచిగా అవుతుందా చేస్తారేమో చేస్తాడు మంచిగా చేస్తాడు